ఇండస్ట్రీకి వచ్చాను అన్నారు. యా ఆ టైంలో మహేష్ బాబు గారితో సినిమా చేయాలి అనే ఒక డ్రీమ్ కానీ ఇలా ఒక క్యారెక్టరైజేషన్తో ఆయన సినిమా చేయాలనే ఉండేదా? అలా ఏం లేదు అండి, అంటే ఒక్కడని కాదు. యాక్చువల్గా ఏంటంటే నేను ఆ టైంలో ఇండస్ట్రీకి వెళ్దామా వద్దా అని నేను మా అన్నయ్య పూరి గారిని కలిసే ప్రాసెస్ అనమాట అది. సో ఆ టైంలో ఒక్కటి రిలీజ్ అయింది. సో అప్పుడు ఆ మూవీ చూసిన తర్వాత ఇంకా సినిమాల మీద ఉన్న ప్రేమ ఇంకా రెట్టింపు అయ్యి సో ఇంక మళ్ళీ వచ్చి అన్నయ్యని జగన్ అన్నయ్యని కలిసి చేస్తాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అని చెప్పి జాయిన్ అయ్యాను. సో ఆ టైంలో దాని తర్వాత నాకు పోకిరి నేను అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నాను అనమాట. సో అప్పటి నుంచి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అంటే చెప్పాను కదా నేను బిగినింగ్, అంటే ఆయన కెరియర్లో ఒక మంచి సినిమా నాది అవ్వాలి, నా కెరియర్లో ఆయనది ఒక మంచి సినిమా ఉండాలనేది. సో అప్పుడు ఈ సర్కార్ వారి పాట కదా ఆ టైంలో లేదు. ఆబ్వియస్గా అంటే నేను లైక్ జగన్ గారి దగ్గరే నేను మోనమాలు నేర్చుకున్నా. సో డెఫినెట్గా ప్లేయర్ది కోచ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది కదండి ఆయన్ని. అంటే నేను అలా ఏం లేదండి, అంటే అసలు పోకిరికి కానీ పూరి క్యారెక్టరైజేషన్ కానీ అసలు ఇది వేరే టింజ్ అండి కంప్లీట్గా. ఇప్పుడు ఆయన అంటే లైక్ ఇట్స్ ఏ ప్రివిలేజ్ నిజంగా ఆయన ఇలా చేయగలిగితే, బట్ అది చేయలేము, ఎవరూ చేయలేము అది. అంటే ఒక యునిక్ స్టైల్ అది. సో ఇదేంటంటే నా కైండ్ ఆఫ్ ప్రెజెంటేషను, నా కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నేను పోకిరికి మిస్ అయ్యా యాక్చువల్ ఆ టైంలో ప్యారలల్గా వేరే అంటే సేమ్ డిపార్ట్మెంటే చెప్పండి. ఏడి ఏడి ఏడు హీరో గారినా? లేదండి అసలు లేదు. హీరో గారిని అసలు ఎప్పుడు నేను లైవ్లో కలిసింది ఫస్ట్ టైం కథ చెప్పడానికే, అంతకుముందు ఎప్పుడు ఆయన చూడలేదు డైరెక్ట్గా. నేను అంటే పోకిరికి నేను డిపార్ట్మెంటే కానీ వేరే సినిమాకి వర్క్ చేస్తున్నాను ఆ టైంలో పూరి గారి దగ్గరే. ఆ పోకిరి స్టాఫ్లో నేను లేను. సో తర్వాత ఒకసారి సీతమ్మ వాకిట్లో షూటింగ్కి శ్రీకాంత్ అడ్డాల మన దిల్రాజు గారు వెళ్ళాను, కరెక్ట్గా ఆ టైంలో ఆయన క్యారవాన్లోకి వెళ్ళిపోతున్నాను. తర్వాత ఇంక కలవడం అంటే డైరెక్ట్గా లైవ్లో కలిసి చెప్పడం మొన్న సర్కార్ వారి పాట కథ చెప్పినప్పుడే.